తన పాటలతో మళ్ళీ ఎంతగానో అలరించిన దీపు తన వైఫ్ తో మనకి బోలెడని మాటలు చెప్పడానికి వచ్చేస్తున్నాడు. లెట్స్ వెల్కమ్ దీపు అండ్ స్వాతి. ఇదిగోండి మళ్ళీ ఆ రోజుని మేము గుర్తు చేస్తున్నాం మీకు. ఉంగరాలు మార్చుకోండి. ఏం చేస్తావా స్వాతి, యు గెట్ ఎమోషనల్ కదా. సరే ఇప్పుడు మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళాలంటే మీరు పేర్లు చెప్పిన తర్వాత కానీ నేను రానివ్వను. ఓకే చెప్పండి మీ ఆవిడ పేరు. స్వాతి. మూడు సార్లు స్వాతి, మూడు సార్లు స్వాతి. మీ ఆయన పేరు? మా ఆయన పేరు ప్రదీప్ కుమార్, చాలా మందికి తెలీదు దీపు అని పిలుస్తారు. ఓ ఇంత ధైర్యంగా చెప్పేశావు, బాగా కాపురం చేయండి అమ్మా. ఇదే మీ ఇల్లు, రండి. స్క్రీన్ మీద ఎవరిని కనిపించకుండా డామినేట్ చేసేటువంటి అప్పారావు గారైతే అప్పారావు గారిని కూడా డామినేట్ చేసే వాళ్ళ ఆవిడ సుబ్బలక్ష్మి గారు ఇద్దరు కలిసి వచ్చేస్తున్నారు. అప్పారావు గారు రాత్రి షోకి కూడా నల్ల కళ్ళ చోళ్ళు పెట్టుకొని వచ్చారు. దండలు మార్చుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఉంగరాల మార్పిడి ఏంటి. స్లో మోషన్ లో తీసుకోండి. పర్లేదు మా వాళ్ళు లూజ్ మోషన్ లో కూడా తీసుకుంటారు. అప్పారావు గారు మీ ఆవిడ పేరు చెప్పండి. సుబ్బలక్ష్మి. అదేదో తప్పిపోయినప్పుడు దొరికినట్టు అలా కాదండి. ఎవరెవరు వచ్చారు? నేను నా భార్య వచ్చాము. ఆవిడ పేరు ఏంటి? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి. మీ ఆయన పేరమ్మా? అప్పు. అప్పు, వెరీ నైస్. అప్పుకి పప్పు వండుతారా? రండి. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ జంటకుంది సెపరేట్ క్రేజ్, బెస్ట్ అనిపించుకోవడంలో అవ్వరు కాంప్రమైజ్. లెట్స్ వెల్కమ్ ది లవ్లీ కపుల్ ఇంద్రనీల్ అండ్ మేఘన. ఊలా ఊలల్లా అలా చూస్తేనే చాలా, ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాలా. ఇదంతా మీకు అలవాటే, అయినా సరే కొత్తగా చేయాలి. ఈ రోజే మీకు పెళ్ళవుతున్నట్టు. కళ్యాణం ఉంగరాలు ఉంగరాలు బాబు చాలా ఉన్నాయి. అంటే నేను కొట్టేశాను అనుకుంటున్నారా ఇవన్నీ? నా సైజ్ దొరుకుతుంది. అప్పారావు గారి సైజే దొరికింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత వీళ్ళు వచ్చినప్పుడే నేను ఎక్కువ ముద్దులు చూసింది.
కొత్త ఇంట్లోకి ప్రవేశించబోతున్నారు. ఎవరితో వచ్చారు? నేను మా ఆవిడ మేఘ్న ఇద్దరం కలిసి వచ్చాం. అదేంటి ముగ్గురు వచ్చారు? నేను మా ఆవిడ మేఘ్న. మీరండి మీరెవరితో వచ్చారు? నేను మా తాటి చెట్టు ఇద్దరం కలిసి వచ్చాం. రండి తాటి ముంజలు తిందురు గాని వెళ్ళండి. ఆయన ఎలా పట్టుకొని నించున్నారో, ఇది ప్రేమ అనుకున్నారు, ఆయన పడిపోతాడని అలా డిఫరెంట్ రోల్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసిన కౌశల్ గారు తన లైఫ్ లోని మెయిన్ రోల్ అంటే వైఫ్ నీలిమతో వచ్చేస్తున్నారు ఇవాళ క్యాష్ ఆడడానికి. లెట్స్ వెల్కమ్ దెం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెక్కలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం మాయనే శ్రీవల్లి, నాటే మాణిక్యమాయనే. వెల్కమ్ టు క్యాష్. దండలేండి బలిస్తారండి మాకేమన్నా. మీకు మీరే ఇచ్చేసుకున్నారుగా కొన్నేళ్ల క్రితం ఒకళ్ళకొకళ్ళు. ఇంకేంటి కొత్తగా బలి మేము ఇచ్చేది? మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. Congratulations, you all are just married. ఓ కార్ ఇస్తే వెళ్ళిపోతాం. కార్ ఏంటండి? మేము మీకు ఇద్దరు పిల్లల్ని కూడా ఇస్తాం. ఎవరితో వచ్చారు కౌశల్ గారు మీరు? మావిడతో. పేరు చెప్పాలి. ఈవిడ పేరు నీలిమ. నీలిమతో వచ్చారా మీరు? మా ఆయన కౌశల్ తో వచ్చాం. మీరందరూ దండలతో చక్కగా ఉన్నారు కాబట్టి నాకు నేనే కంగ్రాచులేషన్స్. ఓకే ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామండి. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. మన మొదటి రౌండ్ లో నేను కొన్ని క్వశ్చన్స్, వాటి కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. సమాధానం మీకు తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు వెళ్ళి అదుగోండి. అది వసూలు వాళ్ళు అది ఆడతారు. ఈ కాయిన్ ఎంతలో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వస్తాయి, లేదంటే ఎస్పీఎల్ లో పడితే సుమా పనిష్మెంట్ ప్రీమియర్ లీగ్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ కి సంబంధించిన మొదటి ఆప్షన్, ఆప్షన్ ఏ వియత్నాం, బి కోస్టారికా, సి భూటాన్, అండ్ డి నార్త్ కొరియా. క్వశ్చన్, ఏ ప్రాంతంలో సంవత్సరంలో ఒక రోజు భార్య భర్తగా భర్త భార్యగా జీవిస్తారు? చెప్పు. వియత్నాం అనుకుంటా. దీపు అండ్ స్వాతిని వియత్నాం పంపించండి, ఇందాకే పెళ్ళైంది, హనీమూన్ కి వెళ్ళొస్తారు. కౌశల్ గారు, నీలిమ, ఐ థింక్ ఐల్ గో విత్ వియత్నాం. ఓ వాళ్ళు ఇందాకే వెళ్ళారండి అటు హనీమూన్ కి, మిమ్మల్ని కూడా అటే పంపిస్తాం, వేరే హోటల్ వేరే హోటల్. ఆప్షన్ ఏ వియత్నాం, వేరే హోటల్ వేసేయండి. అమ్మా ఇంజనీరింగ్ మేఘన ఎట్టేస్తారు? ఏంటి నార్త్ కొరియా? నార్త్ కొరియానా? మంచి డెస్టినేషన్ సెలెక్ట్ చేశారు అబ్బా. అప్పారావు గారు, సుబ్బలక్ష్మి గారు ఏం వెళ్తారులేండి? హైదరాబాద్ లో ఉండండి. ఎక్కడికి వెళ్తారు? భూటాన్. ఏముందండి భూటాన్ లో? భూటాన్ లోని భూ ఉంది, టా ఉంది, ఎన్ ఉంది. భూటాన్ పంపించేసేయండి అమ్మా వాళ్ళని. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి అమ్మా. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల. వాళ్ళు ఎక్కడో సంవత్సరంలో ఒక రోజు భర్త భార్యగా భార్య భర్తగా వాళ్ళు బతుకుతారేమో, కానీ మా ఇంట్లో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. హనీమూన్ కోసం పంపించా. క్యాష్ కంటే మంచి హనీమూన్ ప్లేస్ ఉందా? మీరు ఎక్కడికో వెళ్ళరు హనీమూన్, మీరు ఎక్కడికి వస్తే దాన్నే హనీమూన్ చేస్తూ ఉంటారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. దీపు మీరు బజర్ నొక్కారు కదా, అందుకని టూ టైమ్స్. దీపు జాగ్రత్తగా ఆలోచించుకొని రే. నా సామె రరా సామె బంగారు సామె మిసల సామె రోజల సామె. 1 lakh. నెక్స్ట్ పెట్టాబంటే రాసి పెట్టాబంటే రాసి
ఉండండి ఇప్పుడు మీకు ఎంత వస్తుందో చూద్దాం మా అదృష్ట దేవతను పంపిస్తా అద్దద్దు అద్దద్దు నీలిమ అదృష్ట దేవత అన్నారు ఇంకేం కావాలి అక్కడ రాకపోతే ఇంకా అయిపోతానండి మాకు తెలియాలి ఇప్పుడు అదృష్ట దేవతకి ఎంత వస్తుంది మీరే వెళ్ళాలి ఎసే నీలిమ ఎసే Whatamma, what is this amma? Whatamma, what is this amma? ये आदर्श देवता माँ का आदर्श देवता ये निपुण माँ बोल रहे हैं तो कंटेंट अस्तुन वियतनाम लो वकरी कोकरु तेलस कोडंग कोसमानी ओके समाचरों उनलो ओके रोज़ बारिये बर्तका बर्त बारिये का आला मारी पोतू उन्टा रहन्ता आला इपुण एवरे ना मारा लान कुंट नरा आप मापरोगरु ओके 15 इयर्स बैक मारेर तरत रिवर्स रा मारनो तेली लाइन మనం ఒక పని చేద్దామండి ఒకళ్ళదేమో లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఇంకొకళ్ళేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఇక్కడ ఎలా ఉంటుంది లైఫ్ ఇక్కడ ఎలా ఉంటుంది లైఫ్ అనేది చూద్దాం సో అప్పారావు గారు సుబ్బలక్ష్మి గారిది లవ్ మ్యారేజ్ ఇంద్రనీల్ మేఘన మీరు అరేంజ్డ్ మ్యారేజ్ ఫస్ట్ మీదండి మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్ ఆవిడ కాయగూరలకు వస్తున్నట్లే అప్పారావు గారు ఏమంటే కైమా కొడతాను అన్నట్టుంది ఇప్పుడు సేమ్ సిట్యుయేషన్ ఇటువైపండి మేఘనా మీద అరేంజ్ మ్యారేజ్ ఒక నిమిషం అప్పారావు గారు ఆవిడ వేలకు వస్తాడు పరిగెత్తకండి ఇక్కడ నేను ఇట్టుంటాను ఎందుకనే నేను ఇట్టుంటాను ఎందుకనే రెడీ యాక్షన్ ఏమైంది కట్టేయండి చూసుకుని కట్టేవా ఓయమ్మ అయ్య గారు ఇప్పుడే తుడిచేసేలా నమ్మగారు ఏంటి పెంట చేశారు ఇక్కడ దీపు స్వాతి అండ్ కౌశల్ గారు అండ్ నీలిమ గారు మీకు లవ్ మ్యారేజ్ ఇచ్చేస్తున్నా ఓకేనా మీరు అరేంజ్ మ్యారేజ్ యా లవ్ మ్యారేజ్ కపుల్ దీపు ఆఫీస్ కి వెళ్తున్నాడు స్వాతి నువ్వు చేసేటువంటి లవ్ హడావిడ్ ఎంతో చూపించు స్వాతి అమ్మ ఏం కావాలి ప్రతిసారి ఎక్కడ పెట్టానో చెప్పాలి అక్కడే ఉండండి చూసి ఓకే నువ్వు తెచ్చిస్తే నాకు చాలా బాగుంటుంది మా మాట పడుతున్నారు వీళ్ళు ఆ కొంచెం మీకు ట్రైనింగ్ కావాలి అప్పారావు గారు ఒకసారి హలో హలో ఆవిడ ఆవిడ మీ ఆవిడతో మీ ఆయన ఆఫీస్ కి వెళ్తున్నాడు అమ్మా రెడీ యాక్షన్ శుభు I'm going to office. Where was Chira? Hey, then I'm marching by a bar. In court. Chal. Chal, I want wrong. Chal, anti pot dandi. Chal, anti pot dandi. చూసాము ఇప్పుడు ఇటువైపు మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు సేమ్ సిట్యుయేషన్ ఓకే కానీ అరేంజ్ మ్యారేజ్ ఏమండి కాఫీ తాగి వెళ్ళండి నీ ఆఫీస్ ఎప్పుడు ఎందుకు 10 o'clock అండి నీది ఆఫీస్ ఏదో ఒక విధంగా బ్రేక్ తీసుకుని ఆఫీస్ కి వచ్చి లంచ్ ఇచ్చి వెళ్ళు ఈవినింగ్ వచ్చినప్పటికి ఏమైనా స్పెషల్స్ ఏమైనా చేయి సరేనా ఓకే బాయ్ వెళ్ళిపోతే బాగుండేది ఇంట్లో నుంచి తొందరగా పాపం మళ్ళీ వెళ్ళి ఉద్యోగం కూడా చెయ్యాలి కదమ్మా నువ్వు అయ్యో అయ్యో అప్పారావు గారిని చూసి నేర్చుకోవాలి ఈయన ఓకేనండి సూపర్ ఫైనలీ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా కాఫీ ఆడవాళ్లే కలపాలి సరే ఫస్ట్ క్వశ్చన్ కి ఇంత జరిగింది అనమాట సెకండ్ క్వశ్చన్ కి ఏం జరుగుతుందో చూద్దాం ఏ 60 రకాలు బి 90 రకాలు సి 150 రకాలు డి 170 రకాలు మహిళలు తన జీవితం కాలంలో హెయిర్ స్టైల్స్ ని ఎన్ని రకాలుగా మారుస్తారు ఆ సుబ్బలక్ష్మి గారు 90 రకాలు ఆప్షన్ బి లాక్ చేయండి ఇంద్రనీల్ మేఘన ఐ థింక్ ఏ ఆప్షన్ ఏ ఇంద్రనీల్ వాళ్ళకి లాక్ చేయండి కౌశల్ గారు ఐ విల్ గో విత్ 150 ఆప్షన్ సి లాక్ చేయండి స్వాతి దీపు నేను 170 అనుకుంటున్నా 170 రకాలు లాక్ చేయండి ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి యో సైడ్ వన్ ఏ వాట్
డిసెంట్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూద్దాం కౌశల్ గారు. ఎవరు ఎవరు నేనెవరు నువ్వే లేని నేనెవరు నన్నే నేడు గుర్తిస్తారా ఎవరైనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఆప్షన్ ఏ 10%, బి 12%, సి 15%, డి 18%. ఎంత శాతం మంది భర్తలకు వారి మ్యారేజ్ డే గుర్తు ఉండదు? కౌశల్ గారు అందులో ఎక్కువ 18 కాబట్టి 18. ఓకే ఆప్షన్ డి 18% లాక్. మీరు? నేను కూడా 18% కదా. 18% లాక్. అప్పారావు గారు ఏ మాటని సార్. 10% వేసేయండి. ఆ మీరు? 18% ఆప్షన్ డి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం. కమ్ ఆన్. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయ్. సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. బజర్ నొక్కింది మీరే కదా? అవును. సో ఇద్దరు వేసేయచ్చు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ దీపు అండ్ స్వాతి 1,50,000. కొంతమందికి పనిష్మెంట్లు వచ్చి కొంతమందికి పనిష్మెంట్ రాకపోతే బాగోదని మేమందరికి ఇచ్చేస్తున్నాం ఎస్పీఎల్. అప్పారావు గారు అండ్ సుబ్బలక్ష్మి గారితో మొదలు పెడదాం. రండి. మీరు ఎస్ ఆర్ నో నేను అడిగేటువంటి ప్రశ్నకి ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళని అవతల వాళ్ళు ఎత్తుకోవాలి. ఇద్దరం ఎత్తుకోలేము. ఇంకెవరినైనా ఎత్తుకోమంటే ఎత్తుకుంటాం. బంపర్ ఆఫర్ కింద సుమా గారిని ఎత్తుకోమన్నా ఎత్తుకోమంటాం. ఎత్తుకుంటాము. ఎవరు ఎత్తుకుంటారు? మేము ఎత్తుకుంటాం. ఇది నా మీదకి వచ్చేలాగా చేయకండి. ఈ వయసులో మనకి ఇది అవసరమా అని మీ ఇద్దరులో ఎక్కువగా ఎవరు అంటారు? మా ఆవిడ అంటుంది. మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటాం. అయితే మీరు ఆవిడని ఎత్తుకోవాలి. రండి వద్దండి, రిస్క్ తీసుకోవద్దు. ఇంకేమైనా ఇవ్వండి. బ్రేక్ డాన్స్ ఏమన్నా వేస్తాం. బ్రేక్ డాన్స్ ఏమన్నా వేస్తుందంటా వేస్తాము. కానీ వద్దని చెప్పానా? సినిమాటిక్ గా ఇలా ఎత్తుకుంటాను. చాలు చాలు చాలు, అయిపోయింది. సభకు నమస్కారం. నమస్కారం. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది అని ఇద్దరులో ఎవరు ఎక్కువగా అంటుంటారు? ఆబ్వియస్లీ ఈవిడండి. ఒప్పుకుంటున్నారా? అయితే ఆవిడ ఎత్తుకోండి. ఆయనతో జాగ్రత్తగా ఉండాలి. ఎత్తుకొని ఎప్పుడైనా అటక మీద కూర్చోబెట్టేస్తారు. సెకండ్ క్వశ్చన్, తప్పు చేసిన వెంటనే క్షమించేసేది ఎవరు? అంటే సారీ చెప్పేసేది ఎవరు? తప్పు చేసిన వెంటనే క్షమించేసేది నేనే. ఏ మీరు పగబట్టిన నాగిన్లా తిరుగుతుంటారా? నేను కనుక తప్పు చేస్తే క్షమించనే క్షమించదు. సంవత్సరం అయినా సరే దాని గురించి గుర్తు పెట్టుకుని అప్పుడు అలా చేసాను టైం తో సహా చెప్తుంది. సంవత్సరం అంతా గుర్తు పెట్టుకున్నంత తప్పు మీరేం చేశారు? అంటే సంవత్సరం క్రితం నేను ఏదన్నా. ఏంటది ఏదన్నా?
థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. ఇద్దర్లో ఎవరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కోపపడతారు? ఇవిడ ఉనా ప్రతి విషయానికి కోపం అనేది ఆటోమేటిక్ వస్తుంది. కోపం వస్తుంది ఎక్కువ సేపు ఉండదు. సో మీరు ఒప్పుకుంటున్నారుగా? అయితే ఎత్తుకోండి. మీ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఫస్ట్ ఫస్ట్ గా గొడవ పెట్టుకున్నది ఎవరు? ఆయన వల్లే. గొడవ ఎప్పుడు ఆయన వల్లే వస్తుంది. అంటే మీరు ఒప్పుకుంటున్నారా? యా యా. మరి ఎత్తుకోండి ఆయన్ని. ఇవిడు బా ఎత్తుకుంటుంది. అవునా? సరే అలా ట్రాన్స్ఫర్ చేద్దాం మనము. చేతిలో ఏది ఉంటే దాన్ని విసిరే అలవాటు ఇద్దరిలో ఎవరికి ఉంది? ఎవరికి లేదు. తీసి ఏదైనా కింద పడితే తీసిచ్చే అలవాటు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. నెక్స్ట్ రోజు వచ్చి పనమ్మాయి తీసి పైకి పెట్టాల్సిందే. సరే అయితే ఇప్పుడు ఒకటేసారిగా ఇచ్చేసుకుంటానన్నారుగా అన్ని ఇచ్చుకోండి. ఒక నిమిషం మీరు అంటే ఇలా కూడా ఎత్తుకుంటారు ఇప్పుడు తెలుసు. ఓకే థ్యాంక్ యూ. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మనీ మనీ మోర్ మనీ. సో ఈ రౌండ్ లో మేము సినిమా రిలేటెడ్ గా కొన్ని క్లూలు ఇస్తాము. అంటే ఆ సినిమాలోని మెయిన్ ఎలిమెంట్స్ ని అందులో పెట్టేస్తాం అన్నమాట. మీరు టైటిల్ ఏంటో గెస్ చేయాలి. నాలుగు టైటిల్స్ ఇస్తాం. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కరెక్ట్ అయితే 50,000, రాంగ్ అయితే డబ్బులు ఉండే వాళ్ళకి సగం పోతాయి, లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి. రెడీ? మొట్టమొదటి పోస్టర్ కి సంబంధించిన ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ జర్నీ, బి బస్ స్టాప్, సి గీత గోవిందం, డి పెళ్లి చూపులు. కౌశల్ గారు, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు, ఎస్. ఫుడ్ ట్రక్. పెళ్లి చూపుల ఫుడ్ ట్రక్ ఎవరికి ఉంది? విజయ్ దేవరకు. విజయ్ దేవరకు అండ్ రీతు వర్మ. ఓకే, ఇది రైటా కాదా చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సీను వాసంతి లక్ష్మి, బి సెల్ఫీ రాజా, సి రాజా ద గ్రేట్, డి శ్రీను. దీపు అండ్ స్వాతి. రాజా ది గ్రేట్. ఎందుకు? ఆయన బ్లైండ్ కదా, అండ్ ఆయన చేతిలో ఎప్పుడు అది స్టిక్ ఉంటుంది అన్నమాట. దట్స్ హౌ హీ ఐడెంటిఫైస్ ద ప్లేసెస్. ఓకే, రైటా కాదా చూద్దాం. మూడో ప్రశ్న ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ ఆర్ఎక్స్ 100, బి రైడ్, సి జోష్, డి 100. కౌశల్ గారు, ఆర్ఎక్స్ 100. ఆర్ఎక్స్ 100 ఎలా? ఆర్ఎక్స్ 100 లో యమహా అండ్ లవ్. రైటా కదా చూద్దాం. ఎల్లా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా. అలా వీళ్ళకి కూడా 50,000 ఇచ్చేసాము. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్స్ దీపు స్వాతి 2 lakhs, లెట్స్ స్టార్ట్ కలెక్షన్ కింగ్. చెప్పగానే చిన్న పిల్లాడిలాగా నమ్మేస్తావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా గర్ల్ ఫ్రెండ్ తన ఫేస్ ని మేకప్ ఫేస్ కాదు ఒరిజినల్ అని చెప్పినప్పుడు చిన్న పిల్లల్లా నమ్మాల్సి వస్తుంది. నమ్ము, లేకపోతే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఏదైనా కాలేజ్ కోర్సు జాయిన్ అయ్యే ముందు ఇలా ఇలారా ఏమనుకున్నావమ్మా చెప్పు. చెప్పగానే చిన్న పిల్లలాగా నమ్మేస్తావు అని ఎప్పుడు అంటారు? కాలేజ్ ఉన్నా లేదని చెప్పినప్పుడు. మరి ఇందాక ఏంటి వేరే ఆన్సర్ వచ్చింది? వేరే క్వశ్చన్. మ్యాథ్స్ కి ప్రిపేర్ అయితే కెమిస్ట్రీ రాసావా? నా లవర్ కి నువ్వే నా ఫస్ట్ లవర్ అంటే చిన్నపిల్లల నమ్మేస్తాను. ఆమె నమ్ముతుందా, నువ్వు నమ్ముతున్నావా?
చెప్పను, చేసి చూపిస్తా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బ్యాక్లాగ్స్ ఉన్నా గానీ అనేటప్పుడు నేను ఎలా ఏం చేసి చూపిస్తా స్టేట్ ఫస్ట్ వచ్చి అని. ఏ స్టేట్? సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్? గ్యాస్ స్టేట్. అమ్మ మనకి ముగ్గు వేయడం రాదు అని చెప్పినప్పుడు, అయ్యో అమ్మ నాకు ముగ్గు వేయడమే కాదు ముగ్గులో దింపడం కూడా వచ్చు. ఈ అమ్మాయి నీకు పడదురా అన్నప్పుడు అమ్మాయిని పడేసి నీకు చేసి చూపించారా అని చెప్పినప్పుడు, నీకు ఇప్పుడు ఈ అమ్మాయి పడకపోయినా సరే పెళ్ళైన తర్వాత ప్రతి నెల ఈ అమ్మాయి మాత్రం పడిపోతున్నాయి. కావలసినంత టైం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాత్రూంలోకి వెళ్ళినప్పుడు అలా అలా అంటాం, ఒక టేక్ యువర్ ఓన్ టైం అని. దేనికో మరి. ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేసినప్పుడు ఎవరు కావాల్సినంత టైం తీసుకుంటారు? పేరెంట్స్ చెప్తారు మరి కావాల్సినంత టైం తీసుకుని డిసిషన్. కానీ వచ్చే నెలే ముహూర్తం అమ్మ అంటారు. అడిగినప్పుడు ఏ మందు దగ్గు మందా అన్నప్పుడు, పాపం నిజంగా తెలియదు అసలు. ఫుల్ బాటిల్ కొట్టినా గానీ స్టడీగా నుంచినప్పుడు అమాయకంగా ఫేస్ పెట్టినప్పుడు అంటాం, అంటే ఇట్లా కాళ్ళు కింద ఊగిపోతున్నా మన. మీ మీద ఒక ప్యారడీ సాంగ్ మా అమ్మ రాసిందండి, నేను పాడుతున్నాను. ఓకే. ఏమైపోతాయే నూలేని ఛానల్సే, ఏం బాగుంటాయే సుమలేని ఈవెంట్సే, నీతో క్యాష్ ప్రోగ్రామ్ హైలైట్ అయిందే నువ్వే లేక, జరగవే ప్రీ రిలీజులే మాటలతో మంత్రాన్నే వేసేస్తావే, చిరునవ్వులతో చిరాకునే చెరిపేస్తావే. నీ పేరేంటి? శ్రీహర్ష. మంచి వాయిస్ ఉందమ్మా నీకు, చాలా బాగా పాడావు. నీకుండేటువంటి టాలెంట్ కి నువ్వు డెఫినెట్లీ ఈ షోకి సెలబ్రిటీగా వస్తావు ఒక రోజు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఓకే, ఈ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము, చూద్దాము మన జంటలు ఎలా ఆడతారు. ఉచిత సలహా కేంద్రం, కావాలంటే ఈ వాడుకో లేకపోతే ఏడ్నైనా వాడుకో. కలెక్షన్ కింగ్ లో ఇదే ఇవాళ. చూపే బంగారం చేసుకున్న వాళ్ళకి ఎలాంటి సలహాలు కావాలన్నా సరే మా ఉచిత సలహా కేంద్రానికి వచ్చేస్తే మీకు సలహాలు ఇవ్వబడతాయి. ఉన్నాయా మీకు సమస్యలు? ఏమైనా సమస్యలు లేని భార్య భర్తలు ప్రపంచంలో ఉండరు. విన్నారా, సమస్యలు లేని భార్య భర్తలు ఉండరంట. రేపొద్దున మీకు ఇదే, మీరందరూ సమస్యలన్నీ ఇక్కడే తెలుసుకుని అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోండి. ఇప్పుడు లీడ్ లో ఎవరున్నారు? మీరే. మీరు ఈ త్రీ జంటల్లో నుంచి ఏదైనా ఒక జంటను ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. మరి క్వశ్చన్లు ఏంటంటే, చెప్పగానే చిన్న పిల్లాడు లాగా నమ్మేస్తావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, చెప్పను చేసి చూపిస్తా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, కావలసినంత టైం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఫేస్ అంతా అమాయకంగా పెట్టకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? ఫేస్ అంతా అమాయకంగా పెట్టకు ఎవరికి ఇస్తున్నారు? అప్పారావు గారికి ఇద్దాం. రండి ఉచిత సలహా కేంద్రానికి రండి, కమాన్. మా దగ్గర బోర్డు సలహాలు ఉన్నాయి, సమస్యలు మాకు లేవు, పెయిన్స్ బోర్డు ఉన్నాయి కానీ. పెయిన్స్ ఉన్నాయా? ఏం పెయిన్స్? బాడీ పెయిన్స్. బాడీ పెయిన్స్ చెప్పండి. మీరే ఏంటి సమస్య? సుమా గారు, ఈ మధ్యన ఏం జరుగుతుందో తెలుసా? మొన్నటి వరకు మగ పిల్లల్ని అసిస్టెంట్ గా పెట్టుకునేవారు, ఈ మధ్య ఆడపిల్లల్ని కూడా అసిస్టెంట్ గా పెట్టుకుంటున్నారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అంటే అలా పెట్టుకోవడం మీకు ఇష్టం లేదు? ఎందుకు పెట్టుకుంటారు? నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వయసులో నేను చిన్నదాన్ని అయినప్పటికీ కూడా, వయసులో మీకన్నా కనీసం నేను 40 ఏళ్ళు చిన్నదాన్ని. సర్వీస్ లో అయినా సరే, పని చేయడంలో అయినా సరే, మల్టీ టాస్కింగ్ లో అయినా సరే ఎవరు ముందుంటారు? ఆడవాళ్ళేనా? మరి అలాంటి ఆడవాళ్ళని మీరు మీ ఇంట్లో పనులకు పెట్టుకున్నప్పుడు ఆయన పెట్టుకుంటే తప్పేంటి? మేడం ఇంకోటి చెప్పనా, ఇంకొకటి, ఆయనకి పెద్ద వయసు వచ్చింది, అసలే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, చేపట్టుకోవడానికి ఎవరైనా కావాలి కాబట్టి పెట్టుకున్నారు ఆయన. సరేనండి, ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి. ఫేస్ అంతా అమాయకంగా పెట్టకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? చేసిన తప్పులన్నీ చేసేసి నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తాడు కదా ఎవరైనా సరే, ఈ మాట అంటారు, ఫేస్ అంత అమాయకంగా పెట్టకు నీ సంగతి మాకు తెలుసు అని. అంటే తప్పు చేసిన తర్వాత పెడతారు? ఎస్. చూద్దాం. హృదయం
ఒక కుర్రాడు అమ్మాయిల్ని చాలా మందిని లవ్ చేసేసి ఎవరైతే తను బాగా డీప్ గా ఇంక అమ్మాయి ఫిక్స్ అయిపోతాది మనకు అనుకున్నప్పుడు అక్కడ నా యాక్టింగ్ చేస్తాడు అప్పుడు అమ్మాయి డైలాగ్ ఇదే ఓకే చూద్దాం మల్టిపుల్ అఫైర్స్ ఉన్నప్పుడు అప్పారావు గారు ఈసారి నుంచి మీరు డాన్స్ చేసే ముందు వెనకాల నేను కూర్చున్నానని గుర్తుపెట్టుకోండి This is your true bharya. Yes. ఎప్పుడు చెప్పాలో కాదు ఎప్పుడు తీసేయాలో తెలిసిందే ట్రూ భార్య ఫేస్ ఏంటి అంత అమాయకంగా పెట్టావు అని ఇంకా ఎలాంటి సందర్భాల్లో అంటారు అత్త కోడల దగ్గర చెప్పొచ్చా చెప్పండి ఆ ఆ నేను చెప్తా నేను చెప్తా అదే 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 దయచేసి మీరు లేచే ముందు ఒకసారి ముందు వెనక చూసుకోండి అత్త కోడలతో అంటుంది అంటే కోడలు అబ్బాయిని ఎక్కడ దొరుకుతాడు బెడ్రూమ్ లో దొరుకుతాడు అక్కడ ఉతికి ఆరేసేస్తాడు ఎర్లీ మార్నింగ్ కొడుకు అమ్మని కలిసినప్పుడు అమ్మ చెడమడ తిడుతుంటే టీవీ ఆర్టిస్టుల పేజీలు పేజీలు డైలాగులు చెప్పకు ఒక్క ముక్క అర్థమైతే వక్కతో కొట్టండి నన్ను అత్త కోడలతో ఈ మాట అంటది అత్త కోడలతో అంటుంది ఉందా లేదా చూద్దాం చెప్పేనా ఉండదని ఇంతకాల ఎగ్గేసుకొని వెళ్ళిపోతున్నా మీరు చెప్పండి ఈసారి ఎగ్జామ్ లో బాగా మార్క్స్ రాకపోయినా బాగా వచ్చాయి నాంతో చెప్తాను నేను బాగా రాశాను అన్న అంతొద్దు ఇది చాలు మేడం నీకు అసలు అర్థం అవ్వట్లేదు యూత్ ను బేస్ చేసుకొని చెప్పండి అంట అందుకే చెప్పాను నువ్వు యూత్ కాదు కదా కూర్చో ఆ ఇంకొకటి కూడా మీరే చెప్పేశారు అనుకో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు పాకెట్ మనీ మమ్మీ దగ్గర డాడీ దగ్గర అడగడానికి అమాయకంగా ఫేస్ పెట్టి పాకెట్ మనీ గురించి ఉంటుందండి చూద్దాం ఇలా మీరు రైట్ గా చెప్పడం వల్ల దీపు స్వాతి అయ్యయ్యో అంత అమాయకంగా పెట్టకండి ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేయాలో చెప్పండి కౌశల్ గారి వల్ల లేకపోతే ఇంద్రనీల్ వల్ల మేఘన వాళ్ళతో అయితే చాలా సార్లు ఆడాము కౌశిక్ వాళ్ళతో ఆడదాం కౌశల్ గారి వాళ్ళతో ఎస్ ప్లీజ్ రిమూవ్ యువర్ సీట్ చెప్పగానే చిన్న పిల్లాడిలాగా నమ్మేస్తావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము చెప్పను చేసి చూపిస్తా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము కావలసినంత టైం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము కావలసినంత టైం తీసుకో కావలసినంత టైం తీసుకో అని ఎలాంటి సందర్భాల్లో అంటాము మీ ఆన్సర్స్ వీళ్ళ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి లవర్స్ ప్రపోజ్ చేసినప్పుడు సిగ్గుపడతా ఉంటది ఇట్స్ ఓకే నువ్వు కావలసినంత టైం తీసుకుని నాకు ఆన్సర్ చెప్పు అంటాను ఉందా లేదా చూద్దాం అంటే ఇప్పుడు కావాల్సినంత టైం తీసుకో అది కాదండి జీవితంలో ఏదైనా సలహా నన్ను అడగండి తనకి ప్రతి దానికి కోపం వస్తుంది ఆ కోపాన్ని ఎలాగా మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ సపోజ్ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాం అనుకోండి ఫస్ట్ కోపం వస్తుంది కాబట్టి దీనికి నేను ఒక సలహా ఇస్తాను మీకు ఈసారి నుంచి మీరు మొదలు పెట్టడమే కోపంతో మొదలు పెట్టండి పిల్లల్ని స్కూల్కి వెళ్దాం
నేనేమో ఆఫ్లైన్ అంటాను, ఆవిడ ఆన్లైన్ అంటాను. మా ఇద్దరికి రోజు ఇదే ఫైట్ అన్నమాట. ఒక పని చేయండి, మండే ట్యూస్డే వెడ్నెస్డే ఆన్లైన్ పంపించండి, థర్స్డే ఫ్రైడే సాటర్డే ఆఫ్లైన్, అంతే సింపుల్. అంటే ప్రేమ పెళ్లి అన్ని ఫస్ట్ ఆన్సర్ లోనే అయిపోయినట్టే. ఇంకా చూస్ చేసుకోవడం, షాపింగ్ లో ఏమన్నా వాళ్ళు కొనుక్కునేటప్పుడు చూసింగ్ లో కావాల్సిన టైం తీసుకొని మంచి బట్టలు సెలెక్ట్ చేసుకోండి. షాపింగ్ విషయంలో ఉందా లేదా చూద్దాం. జనరల్ గా నెక్స్ట్ కోర్స్ కి అంటే టాప్ 3 ఆన్సర్స్ లో లేదు, కావాల్సినంత టైం తీసుకో. అదే ఎప్పుడు అంటారు, అమ్మాయిలు మేకప్ అవుతున్నప్పుడు కావాల్సిన టైం తీసుకోవే తల్లి అంటారు కదా. మేకప్ ఉందా లేదా చూద్దాం. వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా, వాట్ అమ్మా, వాట్ ఇస్ దిస్ అమ్మా. ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాము. మీరు చెప్పని ఆన్సర్ ఏదైనా చిక్కు ప్రశ్నకి సమాధానం వెతికేటప్పుడు ఇప్పుడు మీ మనసులో మాట నేను పక్కకి వెళ్తున్నాను, మీరు చెప్పండి. ఈ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను ఎప్పుడు చెప్పేదే, అందరినీ బ్లైండ్ గా నమ్మకండి, అడగగానే సాయం చేసే ముందు ఫస్ట్ అన్ని ఆలోచించి వాళ్ళని నమ్మచ్చా నమ్మకూడదా అని ఒక్క నిమిషం ఆలోచించి యూ కెన్ గో అహెడ్. నా జీవితంలో అంటే నేను చాలా బ్లైండ్ గా డెసిషన్స్ తీసుకుంటాను. నేను ఒక షో గెలిచి బయటకు వచ్చినప్పుడు కూడా చాలా మందిని గుడ్డుగా నమ్మాను అనమాట. ఎగ్జాంపుల్ పిఎం ఆఫీస్ నుంచి ఫోన్ రావడం అనేది దాట్ యాక్చువల్ గా నిజంగా జరిగింది. అది మా ఫాదర్ కి ఫోన్ వచ్చింది, బట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది అని నేను చెప్పుకున్నాను. యాక్చువల్ గా బ్లైండ్ గా ఐ టోల్డ్ ఎవ్రీవన్ యాక్చువల్లీ హూమ్ ఐ లవ్ అనమాట. అది వాళ్ళు డిఫరెంట్ వేలో అర్థం చేసుకున్నారు అనమాట. సో అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి, అప్పటి నుంచి చెప్తూనే ఉంటది యాక్చువల్ గా. కానీ గొప్ప విషయం ఏంటంటే మీరు చెప్పింది తనకి జరిగింది తను ఒప్పుకొని చెప్పడం అనేది సంథింగ్ వెరీ నైస్ కౌశల్ గారు. ఏదే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు తినిపించేసెళ్ళండి. జర్నీ మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కూడా మాతో పాటు ఇలా ట్రావెల్ చేస్తూనే ఉంటారు పాపం. అంటే మాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్ గా మా ఇద్దరులో ఎవరికేమైనా మా పిల్లల పరిస్థితి ఏంటంటే, బికాస్ అదర్ దెన్ మేము ఇద్దరం తప్ప వీళ్ళు ప్రపంచంలోకి ఎవరు లేరు. అంటే ఉన్నా కూడా మా బాండింగ్ అలాంటిది అనమాట, వి ఫోర్ లీవ్ ఫర్ ఫోర్ అనమాట. వై ఆర్ యు థింకింగ్ అబౌట్ మీకు ఏదైనా అయినా మీరు భాయిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మేము అందరం విష్ చేస్తున్నాము దట్ యుల్ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్. సో మీరు ప్లీజ్ అటు ప్రొసీడ్ అవ్వండి. ఇక మిగిలింది ఎవరు? రండి సార్. ఫైనలీ ఇప్పుడు మీరే లీడ్ లో ఉన్నారండి. అప్పారావు గారు ఏ క్వశ్చన్ ఇస్తారండి వీళ్ళకి? చెప్పగానే చిన్న పిల్లాడు లాగా నమ్మేస్తావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెప్పను, చేసి చూపిస్తా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెప్పగానే చిన్న పిల్లలా నమ్మేస్తావు. చెప్పగానే చిన్నపిల్లలాగా నమ్మేస్తావు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం చెప్పండి. గర్ల్స్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినా లేకపోతే అబ్బాయిలు వచ్చి ఏదైనా చెప్పినా అది ఏం చెప్పినా చిన్నపిల్లలు నమ్మేస్తావు నువ్వు అని అంటే ప్రపోజల్. ఓకే చూద్దాం ఉందా లేదా అని. సరే మీకేం సలహాలు కావాలో చెప్పండి. ఇంద్రాకి చాలా కోపం వస్తుంది ఉట్టు తినే. కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, నాకు భయం వేస్తుంది. అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు మీరు కోపం వచ్చినట్టు మాట్లాడాలి.
చెప్పగానే చిన్నపిల్లాడిలా నమ్మేస్తావు అని ఎప్పుడు అంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా కొంచెం ఓవర్ గా బిల్డప్ ఇస్తారు కదా, వాళ్ళకి లేని వస్తువులు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. అప్పుడు వీళ్ళు వచ్చేసేసి వాళ్ళ పేరెంట్స్ దగ్గర చెప్తారు కదా, మా ఫ్రెండ్ కు పలానా బైక్ ఉంది వాళ్ళ డాడీ కొనిస్తారంట అని అంటే, అంటే వాడేదో చెప్పాడు నువ్వు నమ్మేస్తావా అని అంటారు కదా. ఓవర్ బిల్డప్, ఓవర్ బిల్డప్ ఉందా లేదా చూద్దాం. ఏదైనా గిఫ్ట్ కొనిస్తానంటే చెప్పగానే నమ్మేస్తారు. ఎవరు కొనిస్తానన్నారు, ఎవరికి? అబ్బాయి కొనిస్తానంటే అమ్మాయి నమ్మేస్తుందేమో. చూద్దాం ఉందా లేదా. నీ ప్రశ్నలు ఇంకొకటి, దానికన్నా ముందు మీ మనసులో మాట ఏంటో చెప్పుకోండి. ఇందాకట్లాగా మీరు తన గురించి తను మీ గురించి. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక నిమిషం నేను అటెల్తాను. ఎందుకో మీ మధ్యలో నేనెందుకు అని. మేము నుంచుని రావాలండి, కూర్చుని మాట్లాడుకోండి. మీరు నించనే ఉన్నారుగా. జనరల్ గా ఏదైనా మాట్లాడేదని టాపిక్ ఇస్తే అసలు మాట్లాడే అవకాశం ఇవ్వ మాకు, కంటిన్యూస్ గా మాట్లాడేస్తావు. ఆన్సర్లు ఇచ్చాడా అండి? ఇప్పుడు ఇచ్చాను కదా అవకాశం. మాట్లాడి డామినేట్ చేసేస్తుంది అండి నన్ను. మాట్లాడి నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వంటే మాట్లాడదు. యాక్చువల్లీ ఏంటి అని అంటే, మా ఆయన చాలా తెలివి గల్లోడు, వెరీ గ్రేట్ యాక్టర్. కెమెరా ముందే కదా వెనక్ కూడా బాగా. ఆయన మిగతా వాళ్ళ ముందు ఒక మంచి పిక్చర్ పెట్టడానికి నన్ను ముందుకు తోసేస్తాడు. నేను పిచ్చిదాన్ని కదా, వాగి వాగి వస్తాను. సో నేను కనిపిస్తాను అనమాట. సో పీపుల్ థింక్ దట్ ఐఎమ్ డామినేటింగ్, వేర్ యాజ్ ఐఎమ్ టాకేటివ్, ఐఎమ్ నాట్ డామినేటింగ్. యా, ఆల్ టాకింగ్ పీపుల్ ఆర్ నాట్ డామినేటింగ్. చాలా మందికి తగులుతుంది. ఇంతే మా మనసులో మాట. చెప్పగానే చిన్నపిల్లాడిలా నమ్మేస్తావు అని ఎప్పుడు అంటారు. జనరల్ గా అన్ని గుర్తుండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోయాం. మేము డ్రాప్ అయిపోవచ్చు? లేదండి, మేము డ్రాప్ చేస్తాం, కార్ రెడీగా ఉంది. మీరు చెప్పండి, ఎవరైనా మోసం చేస్తే చిన్నపిల్లాడిలా నమ్మేస్తావు? కరెక్ట్. ఏం మోసం చేశారు? అది డబ్బులు. డబ్బుల గురించి మోసం చేశారు ఉందా లేదా చూద్దాం. అయితే ఇక్కడే ఉండండి, మీరు కొంచెం ఇటు రండి, ఆవిడకి తినిపిస్తూ ఉండండి, నేను లాస్ట్ రౌండ్ అనౌన్స్ చేస్తాను. తను తినదు, నేను నాకు తినిపిస్తాను. అలాగే బాగా, థ్యాంక్ యూ. టూ ఆన్సర్స్ చెప్పాలి కదా, చూద్దాం. సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ పోస్టులు నమ్మి మోసపోయినప్పుడు, ఎగ్జామ్స్ లేదని సరదాగా చెప్తే ప్రిపేర్ అవ్వడం మానేసినప్పుడు, దట్స్ ఆల్ యువర్ ఆనర్ లాస్ట్ రౌండ్ పకడో పకడో ఆడుతున్నారు మిస్టర్ అండ్ మిసెస్ అప్పారావు గారు. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్ 311,000. ఒకవేళ మీరు విన్ అయితే 15,55,000 వస్తుంది, మిస్ అయితే 155,500. టాపిక్లు డాన్స్, పుట్టిన స్థలము, దేశము, జాతీయ క్రీడ, కెమికల్ నేము, ఫార్ములా, వర్డ్ ఫుల్ నేము, ప్రముఖ కట్టడాలు ఉన్న ప్రదేశము, రాష్ట్రము, రాష్ట్ర భాష, పాత్ర, నటుల పేర్లు. నేను రాష్ట్రం, రాష్ట్ర భాష తీసుకున్నాను. నేనేమో రాష్ట్రం పేరు చెప్తాను, మీరు అక్కడ మాట్లాడే భాష ఏంటో చెప్పాలి. 10 క్వశ్చన్స్ లో 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు కరెక్ట్ గా చెప్తేనే ఈ బెల్ట్ ఆగుతుంది, లేకపోతే సామాన్లు కింద పడి పగిలిపోతాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కోల్కతా. బెంగాలీ. రైట్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. పడిపోతుంది. చెన్నై. 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 తమిళ్. రైట్ ఆన్సర్. చండీగఢ్. 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 హిందీ. హిందీ. భువనేశ్వర్. భువనేశ్వర్. ఒడియా. రైట్ ఆన్సర్. ముంబై. ముంబై. మరాఠీ. రైట్ ఆన్సర్. కేరళ. మలయాళం. రైట్ ఆన్సర్. బెంగళూరు. బెంగళూరు. కన్నడ. కన్నడ. రైట్ ఆన్సర్. గుజరాత్. 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 రైట్ ఆన్సర్. పక్కరండి. చాలా
చాలా ఇదిగా ఉంది మేడం. ఇదిగా అంటే ఏంటండి? అంటే ఒక యాంగ్జైటీ, ఒక తెలియలేని ఆనందం. వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అన్నాం. దీపు అండ్ స్వాతి లీడ్ లోకి వెళ్ళారు. మేమేమీ లేదు, వచ్చాము వెళ్ళిపోతామేమో అనుకున్నాం. బట్ మా అబ్బాయిలు అమ్మాయిలతో ఆడడం కూడా నాకు చాలా ఆనందం ఉంది. ఎంత అండి డబ్బులు? 15,55,000. ఇందులో మీరు మిస్ అయినవి ఏంటి అంటే, ఉత్తరప్రదేశ్ హిందీ మాట్లాడతారు, అలాగే బీహార్ హిందీనే మాట్లాడతారు. గిఫ్ట్ హ్యాంపర్ మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అండ్ మళ్ళీ కలుద్దాం శనివారం. బాయ్ బాయ్.